हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल स्माइल एवरीडे सिरीशा। ई रोज ब्रेड सैंडविच ఎలా చేసుకోవాలో చూద్దాము। మీరు గాని నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। నేను ఎప్పుడు వీడియోస్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఈ రోజు శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాము। చాలా సింపుల్, ఏమేం కావాలో చూద్దాము। ముందుగా ఒక బౌల్ తీసుకుందాం। దానిలోకి 2 స్పూన్స్ కాని 3 స్పూన్స్ కాని అంటే మీరు తీసిన దాన్ని బట్టి తీసుకోండి। ఉల్లిపాయలు, టమాటా అండ్ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, తర్వాత తగినంత salt, తర్వాత కొంచెం కారం, ఇవన్నీ వేసుకోండి। అంటే మీకు బ్రెడ్ స్లైసెస్ బట్టి కొంచెం క్వాంటిటీ అనేది పెంచుకోండి। నేనైతే 4 చేస్తున్నాను కాబట్టి దానికి ఇంత చాలు, 2 స్పూన్స్ తీసుకున్నాను। ఉప్పు కారం అనేది మీ స్పైసీ బట్టి చూసి తీసుకోండి। అది మెత్తగా ఇలాగ మొత్తం అన్ని వేసేసిన తర్వాత హ్యాండ్ తో గాని స్పూన్ తో గాని మీ ఇష్టం కొంచెం మిక్స్ చేయండి। అంటే ఉప్పు నా కారం అట్లా పట్టాలి కదా, టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే। మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగా, లేకపోతే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి। తర్వాత ఆ మిక్చర్ అంతా ఇలాగ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుందాము। తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకుని తర్వాత ఇలా 4 బ్రెడ్స్ పెట్టేసుకుందాము। ఈవెన్ ఈవెన్గా మీకు కావాల్సినంత క్వాంటిటీ పెట్టుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ లేదా కొంచెం తింటే కొంచెం। నేనైతే 4 బ్రెడ్స్కి పెట్టాను। ఆ తర్వాత పెట్టిన తర్వాత కొంచెం మనం దీన్ని బటర్ వేసి కొంచెం శాండ్విచ్ టోస్ట్ చేసుకుంటాం కదా, అలా టోస్ట్ చేసుకుందాం। చూసారు కదా 4 బ్రెడ్ పీసెస్. ఇప్పుడు కొంచెం బటర్ తీసుకుందాము। ఆ బటర్కి కొంచెం వేడెక్కాక రెండు వైపులా కొంచెం అటు ఇటు ఫ్రై చేసేసుకోండి। కొంచెం క్రిస్పీ అయితే బాగుంటుంది। మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి। వీడియో గా నచ్చితే లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా। ఇలా 4 బ్రెడ్స్ అనేది కొంచెం మీకు బటర్ ఎక్కువ కావాలని బటర్ ఎక్కువ వేసుకోండి, కొంచెం అంటే కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి। చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, మీరు కూడా ట్రై చేయండి। ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టోస్ట్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది। మరి హై ఫ్లేమ్ లో అయితే వెంటనే కలర్ వచ్చేస్తుంది, మళ్ళీ మాడిపోయినట్టు అయిపోతుంది। చూడండి 4 బ్రెడ్స్ ఎలా వచ్చినాయి, బాగా వచ్చింది। కావాలంటే టమాటో కెచప్తో తినండి, చాలా బాగుంటుంది మీకు నచ్చితే। బాయ్ ఫ్రెండ్స్।